నడిపిస్తున్న జనాన్ని చూసి మాకే ఉద్యమకారులు ఎంబడి ఉండి సహకారం చేస్తామని చెప్పి మా అందరం కార్పొరేటర్ ఫ్రాక్షన్ మెంబర్లు తన తోడ్పడి ఉండి మేము ఉద్యమకారులు ఎంబడి ఉండి గెలిపిద్దామని మేము ఎంబడి ఉంటే మీకు ఇంత ఆలస్యం ఎందుకు, ఇంత కథ ఎందుకు, అందరినీ ఇంతగానే బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరింపులు చర్యలు చేస్తున్నారని మాకు అర్థమైంది. మీరు ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపం ఏంటంటే మీరు ఏం చేసిండ్రు అనేది మీరు చెప్పుకోండి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చేసిండు, ఇదేం చేసిండు అనేది జనాలు అందరికీ కూడా తెలుసు. మీరు ఏం చేసిండ్రు 9 సంవత్సరాలు అనేది ఒకటి మీరు ప్రజలకు ఏం చెప్పగలుగుతారో చెప్పండి. నేను తర్వాత గెలిచినాక మళ్ళీ నేను ఇచ్చేస్తా, నేను అది చేస్తా అనేది చెప్పుడు మాకు అవసరం లేదు. జనాలు అందరూ మిమ్మల్ని ఓట్లు వేసే పరిస్థితిలో కనబడట్లేదు. మీరు చేసే అబద్ధాలకు, మీ కొడుకు చేసే అబద్ధాలకు ఎవరు కూడా సహించేది పోయి లేదు ఇక నుంచి. మరియు ఇంకొక వ్యక్తి కూడా ఇద్దరు మొగుడు పిల్ల ఇద్దరు కన్ను ముసలి కన్నీళ్ళు పెట్టి తిరుగుతున్నారు అని చెప్పి ఒక ప్రశ్నలు మాట్లాడారట. అయ్యా వారికి వినవం చెప్తున్నా, మీరు కూడా ఒక పెద్ద మనిషి ఊరికి మీ తరఫున తిరిగే కొడుకు కూడలు మేకప్ వేసుకుని తిరిగే అంత మాకు లేవు షోకులు లేవు. కానీ మేమైతే మేము ఇక్కడ ఉద్యమకారణం కాబట్టి మా బాధలు వినపం చేసుకొని మేము తిరుగుడు. అది మీకు అట్లా అనిపిస్తే మీకు అట్లే ఉంటుంది, ఎందుకంటే పథకాములు అందరికీ పచ్చగా ఉన్నట్టు మీకు ఏం చేసినా పైసలకు మీరు డబ్బులకు అమలు పోయి మీ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము అట్లా కాదండి, మేము ప్రజల మంచం, ప్రజలకు ఏం కావాలో చేస్తాం, ప్రజలు మా దగ్గర ఉన్నారు. నిన్న మీకు ప్రజలు మా ఎంబడి తండోపాలు తండోపాలు వచ్చి భారీ మెజారిటీతో చంద్రబాబు గెలిపిస్తారని కోరుకుంటూ జై జై తెలంగాణ. ఎంత సేవ.